Hi and welcome back to my channel Vasupriya Logs. My channel me first time chestunnatayite please subscribe cheskondi. So memandram kalisi zoo park aithe velipothunnamu and Hyderabad chinna laina gaani nenu zoo park aithe chudaledu. So ippudaithe veldam anukuntunnam velle daarilo. So ivi pakshulu anamata chusara mottham anni ave unnai pavuralu. So bale anpinchindi anni pavuralu oke sari chusanu. And mama digaru ma thottukollu iddaru vacharu kabatti so andram kalisi aithe vellamu. Memu oka మెట్రో వెళ్ళిపోయి అండ్ అక్కడి నుంచి ఆటోలకు వెళ్ళాము. సో ఒక ఆటోలో మేము ఇంకో ఆటోలో వాళ్ళు ఉన్నారన్నమాట. సో అందుకని మేమే కనిపిస్తున్నాము. సో మేము అక్కడికి అయితే ప్రస్తుతానికి చేరిపోయాము, జూ పార్క్ వచ్చాం అన్నమాట. సో మేము దిగిపోయాము అండ్ అటు నుంచి మా అన్నయ్య కూడా వచ్చారు మాతో పాటు. సో మా అన్నయ్య ఇంకా మా తోటికోడలు ముందు వచ్చారు పిల్లల్ని ఎత్తుకుని అండ్ మా మరిది గారు ఇప్పుడు వస్తున్నారు. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ విన్నర్ విన్నర్ మోడల్ విన్నర్ ఖుదా కసమ్ లగే. అలా మేమైతే ఎంట్రన్స్ అయిపోయామన్నమాట. ఎంట్రన్స్ లో టికెట్స్ అడుగుతారు. సో ఆ టికెట్స్ చూపించేసి అదంతా టికెట్స్ కూడా మొత్తం ఆన్లైన్ అనమాట. మనం అక్కడ పేమెంట్ చేశాక జస్ట్ ఒక మెసేజ్ మనకి వస్తుంది, ఒక లింక్ వస్తుంది అనమాట. లింక్ ఓపెన్ చేస్తే టికెట్స్ ఉంటాయి అందులో. సో అలా అనమాట మేమైతే చూసాం. ఇక్కడ ఏంటి నవ్వుకుంటున్నాం ఇంతసేపు అంటే, సో ఎవరికి వాళ్ళు తాకుంటున్నారు అనమాట. నేను వీడియో స్టార్ట్ చేశాను, వీడియో పెట్టానని చెప్పేసి. అండ్ అలాగే అక్కడ ముందే జూ పార్క్ ముందే చిన్నపిల్లలకి స్పెట్స్ అమ్ముతున్నారంటే క్యూట్గా ఉన్నాయని తీసుకున్నాం వాళ్ళిద్దరికి. అండ్ మా ఆయన కూడా తీసుకున్నాడు కూలింగ్ గ్లాస్. అది పెడుతున్నాడు తీస్తున్నాడు పెడుతున్నాడు తీస్తున్నాడు. సో మేమైతే ఎలక్ట్రికల్ వెహికల్ మాట్లాడుకున్నాం. అంటే అది వచ్చేసి కొన్ని స్పాట్స్ దగ్గర దింపేస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇదంతా చూసిరండి. ఆ చూసి వచ్చిన తర్వాత ఇంకొక స్పాట్ దగ్గరికి వస్తారు మీరు. సో అక్కడి నుంచి మళ్ళీ వేరే వెహికల్ అనమాట, అది ఇంకొక స్పాట్ దగ్గర దింపుతుంది. అట్లా మీ ఉంటుంది అని చెప్పేసి చెప్పారన్నమాట. సో ఇది అయితే మా ఫస్ట్ టైం ఎక్కిన వెహికల్ అనమాట. సో ఇది కొంచెం సేపు తిప్పేసి ఒక స్పాట్ దగ్గర దింపేసింది. సో అక్కడ ఏముంటాయంటే అన్ని బర్డ్స్ అనమాట, బర్డ్స్ ఇంకా అంటే అన్ని రకాలైన అవి ఉన్నాయన్నమాట. సో అవి చూసుకొని అటు నుంచి వేరే దానికి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి ఇంకొక చోట చెప్పారన్నమాట ఎక్కడ ఉంటుంది స్టాప్ అనేది. ఆ స్టాప్ దగ్గర ఇంకో వెహికల్ వస్తుంది, అప్పుడు ఎక్కండి అని చెప్పారు. సో ప్రస్తుతానికి ఇవైతే మొత్తం పక్షులు అన్నమాట, అన్ని రకాల పక్షులు. సో ప్రస్తుతానికి ఇలా చూసేయండి స్కిప్ చేయకుండా. Thank you.
అన్నమాట. ఇక్కడైతే అన్ని రకాల పక్షులు అన్ని చూసేసాను అన్నమాట. ఇక్కడ నుంచి చిన్న గార్డెన్ లా ఉంది. సో ఇది ఫోటోషూట్ స్పాట్ అని చెప్పేసి పెట్టారు అని కొంచెంసేపు ఫొటోస్ దిగడానికి అన్నట్టు. సో వీళ్ళు మళ్ళీ అన్నారు మళ్ళీ మొదలు పెట్టింది వీడియో తీయడం అని అంటున్నారు అనమాట. ఇక్కడైతే చాలా బాగుంది అది, ఒక చిన్న స్పాట్ అనమాట, బాగుంది. అండ్ బటర్ఫ్లైస్కి ఫ్లైస్ కూడా పెట్టారు ఫొటోస్ దిగడానికి. సో ఇలా ఇది చూసేసిన తర్వాత మేము ఇంకొక దానికి వెళ్ళిపోయాం అనమాట. సో ఇది వచ్చేసి మొత్తం కూడా స్నేక్స్ ఉంటాయంట. నాకైతే స్నేక్స్ అంటే పర్సనల్లీ చాలా అంటే చాలా భయం. అది ఏమంటారు, చూడడానికి కూడా ఇష్టపడిన అనమాట. అది ఒక అనుకోకుండా చూసినా కానీ నేను ఆ టైంకి ఏ ఫుడ్ తినలేను అండ్ నాలా నేను ఉండలేను అనమాట అది చూస్తే కనుక. సో నాకైతే అంత ఇష్టం ఉండదు. అండ్ నేనైతే చూడనని చెప్పేసాను, మీరు వెళ్ళి చూసారండి నేను చూడను అంటే, లేదు ఇటువైపే దారి అటు నుంచి ఇంకో వైపుకు వెళ్ళాలి సో అని చెప్పి నన్ను ఇంకా తీసుకెళ్లారనమాట. ఫస్ట్ అయితే వీడియో తీస్తున్నా నేనే. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత అది చూశాక అస్సలు నా వల్ల కాలేదన్నమాట. అమ్మో నేను చూడలేను అని చెప్పేసాను. అప్పుడు మా హస్బెండ్ అన్నారు, సరే ఫోన్ నాకు ఇచ్చేసాయి నువ్వు వెళ్ళిపో నేను వీడియో షూట్ చేసుకుంటాను. సో నేనైతే ఆయనకి ఫోన్ ఇచ్చేసి నేను ఏదైతే అటు నుంచి బయటికి దారి ఉంటుంది కదా, సో ఆ దారిలో అమ్మటే వెళ్ళిపోయాను అనమాట. ఇంక ఏ స్నేక్ చూడలేదు. సో యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా నాకు కొంచెం భయంగా అంటే ఎట్లనో ఉంది చూడడానికి. సో నా వల్ల అయితే కాదు, స్నేక్స్ మొత్తం కూడా మిస్ అవ్వకుండా చూసేయండి స్కిప్ చేయకుండా. అంతే, తర్వాత మళ్ళీ కలుస్తా.
అయితే చూసుకుని వచ్చారు. మా ఆయన నేర్పిస్తున్నాడు రా పండి ఇంకొకసారి చూద్దామని, వద్ద బాబు అని దాన్ని పెడుతున్నాను. సో ఇక్కడైతే ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇవంతా కంప్లీట్ లేదు కాబట్టి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. సో అలా అనమాట ఇవన్నీ కూడా చూసుకుని వెళ్తున్నాము. అండ్ ఇక్కడే ఉడుములు పాములు, అన్ని రకాల పాములు అండ్ ఉడుములు, ఇంకా ఏమంటారు తాబేళ్ళు, అలా రకరకాలమైనవి ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా గ్లాస్లోనే ఉన్నాయి, సెక్యూర్గా మన దగ్గరికి అయితే రావు. కొన్ని ఇట్లకి అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇట్లా కొన్ని కబోర్డ్స్ కింద పెట్టేశారు, అందులో ఉంటాయని చెప్పేసి. సో అందుకే క్లియర్గా కనిపించలేదు, ఆ కబోర్డ్స్లోకి వెళ్ళి ఉంటున్నాయన్నమాట ఈ ఎండకి తట్టుకోలేక అవన్నీ కూడా. సో ఇక్కడ వచ్చేసి అదిగో చూస్తున్నారు కదా, ఇవన్నీ తాబేళ్ళు అన్నమాట. సో బాగున్నాయి. ఇంకా మా ఆయన నన్ను అయితే ఏడిపించడం ఆపట్లేదు, నా వెనకాలే వస్తున్నారు, పాము ఇదిగో అటేస్తున్నాను ఇటేస్తున్నాను చూడు అంటున్నారు అన్నమాట. అట్లా అయిపోయింది ఇంకా. సో ఇంకా ఇలా మొత్తం అన్నీ ఇంక ఇవన్నీ తాబేళ్ళు అన్నమాట, అన్ని రకరకాలైన తాబేళ్ళు ఉన్నాయి. అండ్ అటు నుంచి ఉడుములు సంథింగ్ ఇంకా అట్లానే ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ తర్వాత మేము ఇంకో సైడ్ వెళ్ళాము. ఆ సైడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మొసళ్ళు ఉంటాయి అని చెప్పారు, క్రొకోడైల్స్. సో ఫస్ట్ మాకు అది వాటర్ కనపడ్డాయి, క్రొకోడైల్ కనిపించలేదు. బట్ ఒక సైడ్ క్రొకోడైల్ ఉంది, బట్ మేమేమనుకుంటున్నాం మీకు కనిపిస్తుందో లేదో, అక్కడ ఒక సైడ్కి ఉందన్నమాట క్రొకోడైల్, బట్ అది బొమ్మ అని మేము అనుకుంటున్నాం. మా అన్న ఏమో లేదు అది నిజంది అంటున్నారు. సో అది ఒక్కసారి కదిలిందనమాట మీరు అబ్జర్వ్ చేస్తే సైడ్లో. సో మేమైతే షాక్, అదిగోండి షాక్ అయిపోయాను నేనైతే, అబ్బా నిజం క్రొకోడైలా, ఇది ఇప్పటిదాకా బొమ్మ అనుకుంటున్నా నేను అని చెప్పేసి అది అప్పటిదాకా ఉండి ఇంకా వాటర్లోకి వెళ్ళిపోయిందనమాట. సో మేము చూడలేకపోయామేమో అనుకున్నాము, కానీ దీని తర్వాత అయితే ఎన్ని ముసళ్ళు ఉన్నాయంటే అసలు చాలా అంటే చాలా పెద్ద ముసళ్ళు, అంటే ఈజీగా ఒక మనిషిని మింగేంత ముసళ్ళు ఉన్నాయన్నమాట. బట్ అవి మరి బయటికి వస్తాయా రావా అనేది ఏమి తెలియదు నాకు, అట్లకి మరి ఫుడ్ ఎలా వేస్తారో ఏంటి అనేది. కానీ నాకైతే చాలా భయం వేసింది. ఇక్కడ వాటర్లో కూడా ఉన్నాయి చూడండి అని చెప్పారు. సో అవి అయితే కనిపించలేదు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఇదిగోండి చూసారా అవన్నీ ముసళ్ళే పోయి ఎలా ఉన్నాయో చూడండి. సో ఒక మనిషి అయితే వెళ్తూ ఉన్నాడు చూసాము, మేబీ ఫుడ్ వేయడానికి వచ్చి ఉండొచ్చు. ఇవేమీ చెయ్యం అనుకుంటా, వాటికి ముందే అంటే ఎప్పటి నుంచో ఉంటాయి కాబట్టి మేబీ ఏం చేయకపోవచ్చు. సో ఇలా అన్నమాట ముసళ్ళు కూడా చూసుకున్న తర్వాత ఇంక అటు నుంచి మేము వేరే సైడ్ వెళ్ళిపోయాము. ఇంకొక కొంచెం అన్నమాట ఆ కొంచెం కూడా చూసేసి ఇంకో స్పాట్కి వెళ్తే మేము వేరే వెహికల్ ఎక్కేచ్చామన్నమాట. ఇది వచ్చి ఫాజిల్ పార్క్ అన్నారు. ఫాజిల్స్ ఏం లేవు కదా ఇప్పుడంటే, సో వాటికి సంబంధించినవి ఉన్నాయన్నమాట. అంటే అప్పుడెప్పుడో స్టోన్స్, ఆ స్టోన్స్ కానీ ఫాజిల్స్ నడిచినవి ఏమైనా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా దాచి అక్కడ పెట్టడం జరిగింది. అవన్నీ కూడా లైట్గా చూస్తామన్నమాట. యాక్చువల్గా అక్కడ వీడియో వద్దన్నారు, బట్ తెలియకుండా చిన్నగా వీడియో క్లిప్ చేస్తాను మీకోసం. సో ఇదన్నమాట ఇలా చూసుకుని వెళ్ళిపోతున్నాను, ఇంకో స్పాట్కి వెళ్ళాలి. సో అది నెక్స్ట్ పార్ట్ 2లో పెడతాను అన్నమాట, అప్పటిదాకా మిస్ అవ్వకుండా ఏం చేయాలో తెలుసు కదా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెవరైనా చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి. అండ్ మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ కొంచెం చూసే వీడియోసే పెడతాను కాబట్టి, సో ప్లీజ్ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇంకా పార్ట్ 2లో చాలా రకాలైనవి ఉన్నాయి, ఎందుకంటే పులులు, సింహాలు, ఇంకా అన్ని రకాలు ఉన్నాయన్నమాట, అన్నీ చూసాము. సో ఇంతకు మీరు జూ పార్క్ చూసారా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ జూ పార్క్ టికెట్ తీసుకుంటానికి ఓకే పర్వాలేదు, బట్ ఫస్ట్ టైం అయితే చూడొచ్చు, మళ్ళీ మళ్ళీ చూసేంత అయితే ఏమీ లేదనిపించింది మాకు పర్సనల్లీ. సో మీకేమనిపించింది జూ పార్క్ వెళ్తే, మళ్ళీ మళ్ళీ చూడొచ్చు అంటారా చూడకూడదు అంటారా, ఒక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే ఏం చేయాలి కదా, సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి. ఉంటాను మరి, అంతే వీడియో, బాయ్ బాయ్.